दुर्गपल्ली मंडलम रामपुर तांडालोनी कस्तूरबा गांधी स्कूल टीचर को करोना पॉजिटिव रागा अप्रमत्तमैन आरोग्य शाख विद्यार्थुलकु करोना परीक्षलु निर्वहिंचारु। यादाद्रि भुवनगिरि जिल्ला दुर्गपल्ली मंडलम रामपुर तांडालोनी कस्तूरबा गांधी स्कूल टीचर को करोना पॉजिटिव गा निर्धारण अयिंदि। टीचर भर्तकु करोना सोकडंतो हैदराबाद लो सोमवारं टेस्ट चेयिंचुकोका टीचर कु कूडा पॉजिटिव गा निर्धारण अयिंदि। పాజిటివ్ వచ్చినప్పటి నుండి ఉపాధ్యాయురాలు పాఠశాలకు రాలేదు। ముందస్తు జాగృతగా కస్తూర్బా గాంధీ స్కూల్లో స్టూడెంట్స్ కు ఉపాధ్యాయుల స్టాఫ్ కు కోవిడ్ టెస్టులు తుర్కపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తరపున డాక్టర్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో 100కు పైగా విద్యార్థులకు మరియు పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు కరోనా టెస్టులు నిర్వహించామని డాక్టర్ చంద్రారెడ్డి పేర్కొన్నారు। ఉపాధ్యాయులు మరియు టీచర్లు తప్పకుండా కరోనా నిబంధనలను పాటించాలని కోరారు। కాగా పూర్తిగా 108 మంది విద్యార్థులకు 20 మంది స్టాఫ్ కు కరోనా పరీక్షలు చేయగా రిపోర్ట్ చూస్తే అందరికీ నెగటివ్ రావడంతో అందరూ సంతోషించారు। తుర్కపల్లి మండలం రాంపూర్ తండా కస్తూర్బా స్కూల్ స్కూల్లో కోవిడ్ టెస్ట్ క్యాంప్ జరుగుతుంది। మెయిన్ ఇక్కడ క్యాంప్ జరగడం ఇక్కడ స్టూడెంట్స్ దాదాపు 108 మంది స్టూడెంట్స్ ఉన్నారు। అందులో 20 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు। ఇక్కడ క్యాంప్ పెట్టడం మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడన్న ఒక టీచర్కు పాజిటివ్ రావడం వల్ల ముందు జాగ్రత్త చర్యగా మనం ఆ జాగ్రత్త పడి ఇమీడియట్లీ ఆ టీచర్ ఆమె బయట నుండి రోజు రావడం వల్ల ఏమైనా అనుమానాస్పదంగా ఉండడం వల్ల మేము ఇక్కడ క్యాంపు కండక్ట్ చేసాం। ఇక్కడున్న ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము చెక్ చేసినా కూడా ఎవరికైతే అంటే ఈ మాకు జ్వరాలు కోళ్ళు దగ్గు అటువంటి సిమ్టమ్స్ లేకున్నా కూడా క్యాంప్ కండక్ట్ చేసి ఇప్పుడు చేస్తున్నాం। ఇప్పుడు అందరికీ దాదాపు 100 మంది దాకా అయింది। ఇంకా చేస్తూనే ఉన్నాం। ఈ రిజల్ట్ ఉన్న సంగతి మేము చెప్పగలుగుతాం। తర్వాత ఏంటంటే మన మండలంలో ఇప్పటి వరకు కోవిడ్ పాజిటివ్ కేసులు ఈ వారం పది నుంచి లేవు, సాధ్యమంతా ఉండదు। ఈ టీచర్ కూడా దూర ప్రయాణం హైదరాబాద్ నుంచి రావడం వల్ల అక్కడ అటాక్ అయిన తప్ప మన మండలంలో అయితే లేదు। ఇక్కడ లేదు కానీ మనం ముందు జాగ్రత్తగా పిల్లల విషయంలో జాగ్రత్త పడాలనే ఉద్దేశంతోనే ఇక్కడ క్యాంప్ పెట్టాం। ఈ క్యాంపు పెట్టి రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము తదుపరి చర్యలు ఫ్యూచర్లో మళ్ళా మేము మెడికల్ క్యాంప్ కూడా పెట్టి వీళ్ళకు అన్ని రకాలుగా ఆరోగ్యరీత్యా మేము ఎల్లప్పుడూ మా సిస్టర్తో మా ఆరోగ్య సిబ్బందితో మేము పరిరక్షణ చేస్తామని ఎస్. ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో మేము డిసెంబర్ జనవరి నెలలో కరోనా వ్యాప్తి ఎక్కువ అవకాశం ఉన్నాయి। ఈ కరోనా ఈవెంట్ కూడా సారీ కరోనా వేరియంట్ కూడా ఇది ఒమిక్రాన్గా మారినట్టుగా మనకు తెలుస్తుంది। అయితే ఇప్పుడు మన తెలంగాణలో మొత్తం ఒమిక్రాన్ ఇంకా స్టార్ట్ కాలేదు, కానీ ఎస్టర్డే ఒక 3 కేసులు నమోదైనట్టుగా మా డేటా సెల్ ప్రకటించింది। అది కూడా విదేశం నుంచి వచ్చిన వ్యక్తులు తప్ప మన దగ్గర ఇంకా వ్యాప్తి జరగలేదు। కానీ దీని గురించి మనం జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యగా మేము మండల లెవెల్లో మా వంతు పాత్రగా మేము వ్యాక్సినేషన్ ప్రోగ్రాం బ్రహ్మాండంగా 100% చేయడానికి కృషి చేస్తూ ఉన్నాం। ఈ రోజు వరకు 99% మనం ఫస్ట్ డోసు అయిపోయింది, 60% సెకండ్ డోస్ అయింది, ఇంకా 40% కూడా ఉంది। దాని గురించి వాళ్ళ డ్యూ డేట్ ప్రకారంగా జనవరి లాస్ట్ ఫిబ్రవరి వరకు మొత్తం మా మండల లెవెల్లో ఉన్న ప్రజలందరికీ మేము వ్యాక్సిన్ అర్హులుగా ఇస్తాం। ఇక్కడ మనం మన మండల లెవెల్లో ఈ వ్యాక్సిన్ 18 నుంచి వెళ్ళి ఎవో ఉన్న వాళ్ళందరూ 23,250 మంది ఉన్నారు। వాళ్ళందరిలో ఫస్ట్ డోసు 99.5 అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్, అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్, డయాబెటీస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000075
1751 మరియు 900004225.